హలో, గుడ్ మార్నింగ్. మార్నింగే కిచెన్లో నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి 14th రోజు బ్లాగ్ అన్నమాట. సో ఇంట్లో వడిబియ్యం వండుతున్నాము. సో మొన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా, సో అత్తయ్య వాళ్ళకి వడిబియ్యం పోసారనమాట. సో అది వండుతున్నాము. సో చిన్న మామయ్య వాళ్ళని, ఇంకో చిన్న మామయ్య వాళ్ళని అందరినీ పిలిచామన్నమాట భోజనానికి, కావ్య వాళ్ళని అందరినీ. సో కావ్య అయితే ఒకరోజు ముందే వచ్చేసింది. సో మార్నింగ్ ఇక్కడైతే నేను సేమియా ఉప్మా అయితే చేశాను. సో ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. వంట వచ్చేసి పులిహోర స్వీట్, అలాగే ఆలూ ఫ్రై, పుదీనా పచ్చడి, సాంబార్, వంకాయ బజ్జీలు, నార్మల్ బజ్జీలు మెను వచ్చేసి ఇదన్నమాట. సో ఇక మార్నింగే స్టార్ట్ చేసేసాము వంట అనేది. ఎందుకంటే ఇక మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడటానికి టైం స్పెండ్ చేయడానికి ఉండదు కదా. సో వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం అంటే అందుకే మార్నింగే. ఇంకెలాగ కార్తీక మాసం కాబట్టి 5 కేలేస్తాం కాబట్టి ఇంకా తొందరగా స్టార్ట్ చేసేసాము వంట అయితే. సో ఇక్కడ చూసారు కదా, ఇక ఆరుష్ బాబులు, ఇక వాడు ఉంటే ఇంకా నాకు వాడితోనే ఉండాలని ఇక వాడిని ఎత్తుకొని తిరుగుతుంటాను. సో ఇక ఆరుష్కి అయితే మార్నింగ్ కదా కొంచెం ఇంకా బిస్కెట్ పాలు అలా తినిపిద్దామని, కావ్య అయితే ఇక నాకు మిక్స్ చేసి ఇస్తే నేను తినిపిద్దామని చెప్పేసి దానికి కలిపిమని చెప్పాను. సో అదన్నమాట. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో అప్పుడు నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఆరుష్ బాబుకి అయితే బిస్కెట్ అయితే తినిపించేస్తున్నాను. చూసారు కదా, వాడికి క్యాట్ అంటే భయం అనమాట. కొంచెం క్యాట్ వచ్చింది అని చూపించేస్తే తినేస్తాడు. సో అలా కొంచెం సేపు తినిపించేసాను. సో ఇక్కడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అత్తయ్య వచ్చేసి కొంచెం రైస్ పులిహోరకి దానికి పెట్టేస్తుంది అనమాట. సో ఈలోపు నేను కావ్య ఫ్రెష్ అవుతుంది, నేను ఆరుష్కి తినిపిస్తున్నాను. పిల్లలు ఆల్రెడీ టీవీ చూస్తున్నారనమాట. సో ఇంకా పిల్లలు కలిస్తే అల్లరి వేరేలా ఉంటుంది. సో ఇక వాళ్ళైతే ఇప్పటివరకు అయితే కొంచెం సైలెంట్గా టీవీ చూస్తున్నారు. ఇంకొద్దిసేపు అయితే మా మరదలు ఇంకో ఆమె వస్తుందన్నమాట. సో ఆమెలా అని చెప్పేసి తను ఇంతవరకు చూపించలేదు మీకు వీడియోలో, ఇదే ఫస్ట్ టైము ఈ వీడియోలో కనిపిస్తుంది. సో అదన్నమాట. ఇంకా వాళ్ళకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు పిల్లలు. సో వాళ్ళిద్దరు, కావ్య ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు. సో అలా అల్లరి ఇంకా ఒకటే అల్లరి అన్నమాట. సో మధ్య మధ్యలో అయితే కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో కొంచెం ఎక్స్క్యూజ్ చేసి వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు. సో ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, సేమియా ఉప్మా. సో పిల్లలు సేమియా అంటే తినరు కదా, ఉప్మాలు అంటేనే పిల్లలకు నచ్చవు. సో అందుకని చెప్పేసి వీళ్ళకి ఇంకా చిన్న మ్యాగీ అని చెప్పేస్తే తినేస్తారనమాట. సో ఆల్రెడీ నేను సేమియా ఉప్మా ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ బ్లాగ్ అయితే చేశాను, ఒకసారి చూడండి. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా యూట్యూబ్ ఆన్ చేసి ఇంకా వీళ్ళు కథలు అవి ఇవి అని చెప్పి చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ చూసారా, ఇంట్లో నేను ఇండోర్ ప్లాంట్స్ పెంచుతాను కదా, సో అందులో చెట్టు మీద ఇది ఉందన్నమాట. సో ఇక్కడైతే ఆటలు అయితే స్టార్ట్ అయిపోయాయి, అమలు అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసినారు కదా వీళ్ళేనన్నమాట, ఒక పాప ఒక బాబు అమల పిల్లలు. సో అదనమాట, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా, పిల్లలు కలిస్తే ఇంకా హడావుడి. పిల్లలని కాదు, ఎవరు వచ్చినా సరే కొంచెం హడావుడిగా సరదాగా మాట్లాడుకోవడం కూర్చొని, సో అన్ని మెమరీస్ గుర్తు చేసుకోవడం ఇలా అలా అని చెప్పేసి. సో బాగుంటుంది కదా. సో అదనమాట.
ఇంకొకటి ఏంటి అంటే నాకు అస్సలు కుదరట్లేదు బ్లాగ్ ఎడిట్ చేసి, చాలా లేట్ అయిపోతుంది. డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. సో ఈ బ్లాగ్ కూడా మార్నింగ్ 5కి ఎడిట్ చేస్తున్నాను. సో అలా అనమాట, నైట్ ఏంటంటే లేట్ అయిపోతుంది, అది కాక ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా, సో దానివల్ల ఎడిట్ చేయలేకపోతున్నాను. సో ఇంకా ఇప్పుడైతే తాంబూలం ఇద్దామని చెప్పేసి పసుపు అయితే కాళ్ళకు రాద్దామని రాస్తున్నాను. చిన్న అత్తయ్య ఉండి నువ్వు రాసుకొని ఫస్ట్, తర్వాత పెట్టాలి, అలా పెట్టకూడదు అని అంటే ఇక ఫస్ట్ నేను రాసుకొని తర్వాత అత్తయ్య వాళ్ళకి పెట్టేశాను. సో ఇంక ఇక్కడైతే పసుపు బొట్టు అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి పైన ఒకళ్ళు పిలిచానమాట, బాగా ఆంటీ అని చెప్పేసి ఇంకా తనకు ఒక్కదానికి ఇచ్చాను. నార్మల్గా అయితే 5 మెంబర్స్ కదా, సో వదిన వాళ్ళు రాలేదు. మొన్న ఆల్రెడీ మీరు చూసుంటే దివాళీ బ్లాగ్లో చూపించాను కదా, సో వాళ్ళు రాలేదన్నమాట. వస్తే వాళ్ళకే ఇద్దాం అనుకున్నాను. ఇక్కడైతే కావ్యకి, చిన్నత్తయ్యకి, అమలకి, చిన్నత్తయ్యకి ఇస్తామని అనుకుంటున్నాను. సో ఇందులో ఏంటంటే అమలకి అత్తయ్యకి ఇద్దామని ఆల్రెడీ కావ్యకి మాధవ అత్తయ్యకి అయితే ఇచ్చేసాం కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు గాయత్రి అత్తయ్యకి అలాగే అమలకి ఇద్దాము అని చెప్పేసి ఇచ్చాను. సో పైన అంటే 3, ఇంక ఇద్దరికి ఇవ్వాలన్నమాట. సో ఒకటి వదిన వస్తానన్నది, సో వదినకు ఒకటి, అలాగే ఇంకొకటి అభి వాళ్ళు ఉన్నారు కదా, సో అభి వేదంలో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. సో వాళ్ళు వస్తారు అప్పుడు లక్ష్మీ వదినకి కూడా ఇద్దామని అనుకుంటున్నాము. సో అదన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కావ్యకి అమలకి కూడా ఇస్తున్నాను. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, చాకి అయితే ఎంత భయపడుతుందంటే, ఎవరైనా సరే ఒక 2-3 వచ్చారంటే అది భయంతో అసలు దివాన్ కింద నుంచి రాదు, సోఫా కింద నుంచి రాదు, భయపడుతూ వణికిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఎలా కూర్చుంటుందో, అలా ఇంకా బయటికి రాదన్నమాట. సో తర్వాత ఇంకా వీడు చూసాడు కదా నేను అక్కడ పట్టుకోవడానికి లేదని చెప్పేసి వీడిని పట్టుకోమని చెప్పాను, అందుకని చెప్పేసి వీడు పట్టుకున్నాడు. పులిహోర ఎలా ఉంది? వంకాయ బజ్జీ సూపర్. అది కావ్యనే చేసింది. కావ్యనే పులిహోర ప్రసాదము అమలా పాయసం ఉంచుడు మళ్ళా. సో తినేటప్పటికి 3 అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఒక 1 అవర్ 1 అవర్కి ఇంకా మళ్ళీ టీ పెట్టేసి అందరికి ఒక రౌండ్ టీ అయితే ఇచ్చేసాను. సో ఇక తర్వాత పైన బానాంటీ అని చెప్పాను కదా, సో ఈ ఆంటీ అనమాట. సో ఈ వీడియో దీపు తీశాడు, రాలేదు దీపుకి తీయడం, అంటే మొబైల్ స్ట్రైట్ పెట్టి తీశాడనమాట. సో ఇందులో స్ట్రైట్ పెట్టి వీడియో తీస్తే రాదు కదా, సో అందుకని చెప్పేసి ఈ వీడియో క్లిప్ అయితే ఇలా వచ్చింది. అయినా సరే యాడ్ చేశాను, సో గుర్తుంటుంది కదా అని చెప్పేసి. ఆంటీ కూడా పైన ఉంటారు, చాలా చాలా మంచివారు అనమాట, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా వల్గరిస్తారు. సో శశాంక అద్విక్ అంటే చాలా ఇష్టము. సో అట్లా ఇక పరిచయం ఎక్కువ అనమాట. సో నాకు సీమంతానికి కూడా చలివిడి అవి ఇస్తారు కదా, సో ఈ ఆంటీయే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఈ ఆంటీకి ఏంటంటే పిల్లలు లేరు, సో అలా అని చెప్పేసి నన్ను బాగా చూసుకుంటారు, మన ఇంటి పైనే ఉంటారు. సో ఇక్కడైతే ఆంటీకి కూడా ఇచ్చేసాను. తర్వాత ఇంకా కొద్దిసేపు అందరం డాన్సులు చేసేసాము. సో అలా కొద్దిసేపు అయితే ఇంకా పిల్లలు మేము అందరం డాన్సులు చేసాము, సో ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. సో తర్వాత ఇక ఇక్కడ సాయంత్రం అయితే ఇక అత్తయ్య పూజ చేస్తున్నారు తులసి చెట్టు దగ్గర. ఎందుకంటే ఇక మార్నింగ్ సాయంత్రం పూజ చేసుకుంటాం కదా ఇప్పుడు కార్తీక మాసంలో, సో అలా ఇక నైట్ నాకు కుదరలేదు కాబట్టి, అత్తయ్య కూడా ఇంటికి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంక ఇక్కడే చేసుకున్నారు. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాము, అలాగే శశిపన్ మామ కూడా వచ్చారనమాట.
సో ఇక కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అందరూ చపాతీలేనమాట. ఇక చపాతీలు చేసి అందరు తిన్న తర్వాత అమల కావ్య వీళ్ళైతే ఉంటున్నారు, అత్తయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూసారు కదా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మార్నింగ్ నుంచి అయితే బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను. సో బ్లాగ్ అయితే చూసారు కదా, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయండి, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.